జయీ భవ విజయీ భవ. పాడేరు నియోజకవర్గ ప్రజలు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. విజయాలు అందిపుచ్చుకొని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ డి సింహాచలం బ్రాంచ్ మేనేజర్ పి కుమారస్వామి, సూపరింటెండెంట్ జీపీసీఎం సొసైటీ జీ మాడుగుల విశాఖ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గుంటూరు జిల్లాలో స్పందన ముందుకు వినతులు వెల్లువెత్తాయి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యలను పరిష్కారం చూపాలంటూ ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ కు ఫిర్యాదులు అందజేశారు. జిల్లా కుల నిర్మూలన సమితి రాష్ట అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో సమితి సభ్యులు చెండూరు తహసీల్దార్ వైఖరిని తూర్పారబడుతూ ధర్నా చేశారు. అగ్రవర్ణాల కొమ్ము కాస్తున్న తహసీల్దార్పై చర్యలకు సమితి డిమాండ్ చేసింది. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తర్వాత రెవెన్యూ సర్వే, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చాయి. కొన్ని సివిల్ తగాదాల ఇష్యూస్ కూడా రావడం జరిగింది. సో ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఈ ఏదైనా సర్వే రిలేటెడ్ సమస్యలు ఉంటే మీ సేవ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ యంత్రాంగం దానికి అప్లైన్ పిటిషన్స్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా దారి సమస్యలు ఉన్నట్టుగా కూడా చుండూరు మండలం నుంచి మండూరు విలేజ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రాతినిధ్యం వహించి వచ్చారు. సో దానికి సంబంధించి కూడా తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రుణ ఉపశమన పత్రానికి సంబంధించి ఒక అతను దానయ్య అని అతను వచ్చారు. అది డబ్బులు అడ్జస్ట్ కాలేదని వెంటనే చైతన్య గ్రామీణ బ్యాంక్ మెంబర్తో కూడా మాట్లాడి అది ఇష్యూ రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా గవర్నమెంట్ చేపట్టిన అన్ని కార్యక్రమాలు కూడా రెవెన్యూ తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నాము. సో హౌసింగ్ అండ్ రైతు భరోసా సంబంధించినటువంటి సర్వే అండ్ రిపోర్ట్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. సో త్వరలోనే అవి ఆర్టీజీఎస్ ద్వారా పునః రీవెరిఫికేషన్ అయిన తర్వాత లబ్ధిదారుల వివరాలు గ్రామ సభలో ప్రచురడం జరుగుతుంది. సో అదేవిధంగా సిటీ కేబుల్, హెచ్సివి, వైమీ